నేను ఇప్పుడు గెలిచిన ఎంపీని అడుగుతున్నా, కరీంనగర్ ఎంపీని. నువ్వు గెలిచి మూడేళ్ళ, కనీసం కరీంనగర్ పట్టణం కోసం ఒక 3 కోట్ల పనన్న చేసినవా, దమ్ముంట చెప్పుమని చెప్పా ఎంపీ గారిని అడుగుతా ఉన్నా. ఏం చేసింది నీ ప్రభుత్వం అని అడుగుతా ఉన్నా. పోనీ ఆ కాళేశ్వరం ప్రాజెక్టు కోసం జాతీయ హోదా ఇయ్యమని కనీసం ఒక్కసారన్న నోరు విప్పి అడిగిండా కరీంనగర్ ఎంపీ అని నేను అడుగుతా ఉన్నా. సిరిసిల్లకి, వేములవాడకి, కరీంనగర్ కి నీళ్లొస్తున్నాయి, తాగునీరు సాగునీరు, ఆ ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇయ్యమని చెప్పి ఒక్కసారన్న పార్లమెంట్ లో మాట్లాడిండా ఈ కరీంనగర్ ఎంపీ గారు. ఒక్కటంటే ఒక్కసారి కరీంనగర్ కు మేము మెడికల్ కాలేజ్ తెచ్చినాం రాష్ట్ర ప్రభుత్వం నుంచి. ఒక్క కాలేజ్ తెచ్చినవా నువ్వు? IIIT అడిగినాం మేము ఆనాడు. ఒక్కసారంటే ఒక్కసారి మాట్లాడినవా కరీంనగర్ యువత గురించి? ఒక మెడికల్ కాలేజ్ తెచ్చినవా? ఒక IIIT తెచ్చినవా? ఒక IIT తెచ్చినవా? ఒక పాలిటెక్నిక్ అనేది తెచ్చినవా? ఆఖరికి ఏది లేదు. తెల్లారి లేస్తే డబ్బల రాళ్ళే చూపినట్టు ఒకటే లొల్లి, హిందూ ముస్లిం, హిందూ ముస్లిం. నీకు అది కూడా పోనీ, హిందూ ముస్లిం హిందూ ముస్లిం అంటావు. ఒక గుడైనా తెచ్చినవా? కనీసం తిరుమల తిరుపతి దేవస్థానం గుడి. తెల్లారు లేస్తే విషం జిమ్ముడు, పనికి మాలిన మాటలు మాట్లాడు తప్ప మూడేళ్లలో కరీంనగర్ ప్రజలకు పనికొచ్చే మాట ఒక్కటి, పనికొచ్చే పని ఒక్కటి, ఒక్కటంటే ఒక్కటి చేసినవా? నీ కరీంనగర్ పార్లమెంట్ పరిధిలా అర పైసా పని చేయలే. మీదికెళ్ళేమో బిల్డప్, పెద్ద పెద్ద మాటలు, డబల్ ఇంజన్ కోరుకుంటున్నారు రాష్ట్ర ప్రజలు అంటాడు. మరి ఇక్కడ డబల్ ఇంజన్ ఉన్నది కదా కరీంనగర్ లో, నువ్వో ఇంజను, మీద ఢిల్లీలో మోడీ ఇంకో ఇంజను. డబల్ ఇంజన్ ఉంది కదా, నువ్వు పెద్ద గొప్పోడివి కదా, రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు, మార్కెట్లో నీకు బాగా గిరాకుంది, ఢిల్లీలో నీకు బాగా పతారు ఉన్నది కదా, మరి ఏం పీకినవు కరీంనగర్ లో మూడేళ్లలో? నేను అడుగుతున్నా ఈరోజు, 3 పైసల పని చేసినవా కరీంనగర్ లో? ఏ వర్గానికి ఏం చేసినావు? మతం అనే పిచ్చెక్కిచ్చుడు తప్ప సంక్షేమ కార్యక్రమం కానీ, అభివృద్ధి కార్యక్రమం కానీ, కరీంనగర్ ప్రజలకు, ఇక్కడి పిల్లలకు, వాళ్ళ భవిష్యత్తుకు పనికొచ్చే ఒక్క పని చేసినవా చెప్పమని చెప్పి నేను అడుగుతా ఉన్నా.